బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి ఈసారి టీవీ యాక్టర్ నిఖిల్ ఎంట్రీ ఇచ్చారు నిఖిల్ అమర్దీప్ కి బెస్ట్ ఫ్రెండ్ కూడా స్టేజ్ కి నిఖిల్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు నాగార్జున గారు నీకు ఏమైనా ఉన్నాయా లో చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయంటూ వచ్చాడు నిఖిల్ అవన్నీ పాత కథలని ఇప్పుడు నాకు ఎలాంటి లవ్ స్టోరీస్ లేవని ఐ ఆమ్ స్టిల్ సింగిల్ అంటూ చెప్పుకుంటూ వచ్చాడు నిఖిల్ వీలందరూ కూడా స్టార్ మా లో ప్రచారం అయ్యే సీరియల్ లో ఆర్టిస్ట్లే గోరెంటాకు అనే సీరియల్ ద్వారా తెలుగు బులితెరలోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ ద్వారా బొలితెర ప్రేక్షకులకి దగ్గరయ్యారు అమ్మకు తెలియని కోయిలమ్మ అనుపల్లవి శ్రవంతి ఓర్వశివో రాక్షసివో వంటి సీరియల్స్ తో పాటు నీతోనే డాన్స్ అనే రియాలిటీ షో కూడా చేశారు తరువాత ఆహనా పెళ్లంట లాంటి వెబ్ సిరీస్ కూడా చేశారు ఇప్పుడు లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి అడుగు పెట్టారు నిఖిల్ తన మొదటి సీరియల్ హీరోయిన్ కావ్య అప్పట్లో ఇద్దరూ కలిసి మంచి డ్యూయేట్ సాంగ్స్ మంచి మంచి రీల్స్ కూడా చేసేవారు అయితే వీళ్ళిద్దరూ కూడా అప్పటి నుంచి లవ్ లో ఉన్నారని అప్పట్లో కొన్ని రూమర్స్ కూడా చెక్కెర్లు కొట్టేశాయి అప్పట్లో ఆ వార్తలకు తగ్గట్టుగానే ఇద్దరూ కలిసి షోల్ చేయడం కలిసి పిక్నిక్ కి వెకేషన్ కి వెళ్ళడం ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడంతో ఇద్దరు లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు ఆడియన్స్ అయితే ఎప్పుడెప్పుడు కావ్య నిఖీల్ పెళ్లి చేసుకుంటారని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా చూశారు కానీ రీసెంట్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ అవన్నీ పాత కథలు ఇప్పుడు నాకు ఎలాంటి లవ్ స్టోరీ లేదు ఐయామ్ సింగిల్ అంటూ చెప్పడంతో ఒక్కసారిగా నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కి ఫీజులు ఎగిరిపోయాయి ఇది పక్కన పెడితే ఇంత ఫ్రెండ్లీగా ఉన్న నిఖిల్ కావ్య నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళినా కూడా కావ్య ఆల్ ది బెస్ట్ కాదు కదా ఒక స్టోరీ కూడా పెట్టలేదు అసలు నిఖిల్ గురించి ఎలాంటి స్పందన లేదు ఇద్దరిని ఒకరు ఒకరు అన్ఫాలో కూడా చేసుకున్నారు నిఖిల్ కి తన సీరియల్ త్రూ యాక్టర్స్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు కానీ కావ్య చెప్పకపోవడంతో నిఖిల్ కావ్య డై హార్ట్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు